CBI lo Muslim pai AP CM Chandrababu Naidu react ayyaru. Avaniti bayata padutundane bhayantone Modi prabhutvam Alok nu tappinchindani aaropinchar. IT daadulu kuda kendram kutralo bhagamen annaru Chandrababu. Investigation. Adi ee roju mottham avaniti ubulu korakapoye paristhiki vachindi. అందులో ఎవరు తీసుకొచ్చారంటే ప్రధానమంత్రి అంత మునుపు ఆయన దగ్గర పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి ఆస్థానం ఆయన పెట్టుకొని ఈరోజు మొత్తం మీరు ఒకసారి చూస్తే అతను అవినీతి చేసి కడాన అతను కాపాడడానికి ఆ డైరెక్టర్ని తీసేసే పరిస్థితికి వచ్చారు. సిబిసికి కూడా అధికారం లేదు, దానికి కూడా అధికారం లేకపోయినా వాళ్ళు ఇతన్ని లీవ్లో వెళ్ళిపోమని ఆయన డ్యూటీస్ బలవంతంగా వేరే వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని, రాఫెల్ ఆ రాఫెల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈరోజు 40,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారని, ఇది పెద్ద ఎత్తున అలజడి జరుగుతా ఉంటే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తారనే భయంతో ఇప్పుడు డైరెక్టర్ని తీసేసి పరిస్థితికి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. అంటే దీన్ని ఏ విధంగా సమర్థించాలని కూడా అర్థం కాని పరిస్థితి. మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వార్థానికి కూడా పరిమితులు ఉంటాయి. ఈరోజు స్వార్థం పెరిగిపోయి మళ్ళా ఎన్నికల్లో తప్పులు చేసి ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు పనులను చేయడం, తప్పుడు పనుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఎక్కువ తప్పులు చేయడం. నలుగురు మన వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ రెయిడ్ చేశారు. ఎవరైతే ప్రత్యేక హోదా కోసం, ఎవరైతే విభజన చట్ట హామీల కోసం పోరాడారో వాళ్ళందరినీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రెయిడ్ చేసి భయభ్రాంతులు చేస్తున్నారు. నేను ఒకటే చెప్పి, ఎవరు భయపడం, ప్రాణాలు పోయినా భయపడే సమస్య లేదు. ఈ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటాం. తెలుగు వారందరూ కూడా పోరాడతారు తప్ప ఎక్కడా ఎన్నికపోయే సమస్య లేదని చెప్పాను.